खुदबुल्लापुर मंडल रोडा में श्रीनगर बस्सी में कांग्रेस पार्टी के सीनियर लीडर महमूद आजम की जानिब से दावत इफ्तार पार्टी का अहतमाम किया गया। इसमें मेहमान खुसूसी खुदबुल्लापुर से कांग्रेस पार्टी के एमएलए कॉन्टेस्ट जनाब कोनल हनुमंत रेड्डी, मिर्चल डिस्ट्रिक्ट से महिला कांग्रेस लीडर गगुला अंजली यादव, कांग्रेस पार्टी के सीनियर लीडर महमूद मोइज, खुदबुल्लापुर यूथ प्रेसिडेंट मोहम्मद अजहर के साथ अवाम भी मौजूद। సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆజమ్ అజర్ వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం అందరికీ కూడా స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ లాయక్ గారు పేరు పేరున అందరికీ, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు జేమ్స్ గారు మీ అందరికీ కూడా ఇఫ్తార్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఇదే రకమైనటువంటి సోదర భావంతో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఈ రకంగానే ముందుకు పోదాం. మనందరి అదృష్టం 10 సంవత్సరాల దుష్ట పరిపాలన పోయి ఇవాళ అందరినీ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇవాళ మరి మన రాష్ట్రంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. చరిత్రలో పేదవాళ్ళని ఆదుకున్నది, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఆదుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఎమ్మెల్యేగా గెలవలేకపోయినప్పటికీ దురదృష్టవశాత్తు పార్టీ అధికారంలో ఉంది, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ప్రజలు కానీ మరి ఎన్నో ఏళ్ళుగా సంక్షేమ కార్యక్రమాల కోసం, ఇళ్ల కోసం, ఉద్యోగాల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కోడ్ ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు ఆగిపోయి ఉండొచ్చు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళను, అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే మరి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేసే విధంగా అలా మనందరికీ కూడా శక్తిని ఇవ్వాలని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబర్కాతుహు. భాయ్, ఆజ్ రంజాన్ షరీఫ్, రంజాన్ షరీఫ్ కా 21వే రోజుకు వడా మేస్త్రీ నగర్ బి ఖుద్బుల్లాపూర్ వడా మేస్త్రీ నగర్ బి మే ఆజమ్ భాయ్ నేతృత్వ మే ఆజ్ ఇఫ్తారీ పార్టీ లగా హువా గయా హై. యహాన్ పర్ జో హై నా చీఫ్ గెస్ట్ హమారే
कर्नल हनुमंत रेड्डी साहब और सविता मैडम जो अभी जो एमपी का सीट मिला है, तमाम जो है ना कांग्रेस के मुआंदे तशरीफ ला गए और जो है ना यहाँ पर कामयाब करके यहाँ से रुखसत हो सके, और ये खुशी के मौके पर हमारे आजम भाई को हम खुशामदीन दे रहे हैं। अस्सलाम वालेकुम।